ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనదని కొండాపురం మాజీ జెడ్పీటీసీ దామా మహేష్ తెలిపారు. కొండాపురం మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జరుగుతున్న ఓటర్ల సర్వే బిఎల్ఓలు విఆర్ఓలు చాలా చిత్తశుద్దితో పనిచేయాలని కోరారు. వలసలు వెళ్లిన వారితో మాట్లాడి వారి నిర్ణయం మేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఓట్ల చెరుపుల్లో అధికార పార్టీకి చెందిన కొందరు సర్వే చేస్తున్న వారిపై ఒత్తిడి తెస్తున్నట్లు చెప్పారు. వాలంటీర్లను సర్వేకు అనుమతించవద్దని తెలిపారు. ఆయన వెంట పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రతి పౌరుడికి ఓటు హక్కు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొండాపురం మండలంలో కానీ ఉదయగిరి నియోజకవర్గంలో కానీ ఓట్లు ప్రక్రియ విఆర్ఓస్ బిఎల్ఓల ద్వారా వెరిఫికేషన్ జరుగుతూ ఉంది. అది ఏదైతే వెరిఫికేషన్ ఉందో చిత్తశుద్ధితో అధికారులు పనిచేయాలి. అలా కాకుండా వైసీపీ నాయకులు ప్రలోభాలకి బిఎల్ఓస్ ఇబ్బంది పడుతూ వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే కూరదని చెప్పి బెదిరించడంతో ఈరోజున బిఎల్ఓస్ ఎక్కడ కూడా ఓట్లు అధికార పార్టీ ఓట్లు తీసివేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఓటు హక్కు ఎవరైనా వినియోగించుకోవచ్చు. మన కొండాపురం మండలం కొంతమంది ఎక్కడి నుంచి ఎక్కడికో వలసలు పోయి పని చేసుకొని సంపాదించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళీ బ్రతికేటువంటి పరిస్థితి. అలాంటి వాళ్ళు ఇళ్లల్లో లేనప్పుడు వాళ్ళని పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉన్నప్పుడు ఎంక్వైరీ చేసుకొని ఓట్లు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. అదే అధికారులు మొక్కుబడిగా వీటిని నిర్వహిస్తూ ఓట్లని చేర్పించే ప్రయత్నంలో పక్షపాత వైఖరి అవలంబిస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్లని చేర్చే ప్రయత్నం చేయకుండా వైసీపీ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి ఓట్లను మాత్రమే చేర్పిస్తూ ఈ విధంగా అధికార పార్టీ వాళ్ళు అందరం కూడా అధికార పార్టీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఓటు హక్కు మనం కోల్పోతే వాళ్ళు ఎంత బాధపడతారో అది గమనించి ఓట్లని చేర్పించే విధంగా అధికారులందరూ కూడా మంచి ఆలోచన చేసి ప్రతి పౌరుడిని కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మీరు చర్యలు చేపట్టాలి తప్ప అధికార పార్టీకి అమ్ముడుపోయి మాత్రం మీరు ఓట్లని చందరబందరు చేసే ప్రయత్నం చేయకుండా తప్పకుండా రాబో కాలంలో ఇవి ఒక్కసారే కాదు. ఒకవేళ పొరపాటు మీరు కోర్టులు చూస్తూ ఉన్నాయి, అనవసరంగా ఓట్లు కనుక తీసేస్తే కోర్టుకు పోయైనా సరే ఓట్లు మళ్ళీ తీసుకొచ్చి చేర్పిస్తాం తప్ప మీరు ఏదో చేసి ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. వైఎస్ఆర్సిపి పార్టీ వాలంటీర్ ద్వారా ఎక్కువ ఓట్లను చేర్పించే ప్రయత్నం చేస్తూ ఉంది. వాలంటీర్ అంటే సర్వీసు చేసేటువంటి వ్యక్తిని వాలంటీర్ అంటారు. అసలు ఆ పేరుకే మచ్చడిచ్చే విధంగా వాలంటీర్ని ఈరోజు ప్రభుత్వం నుంచి 5000 రూపాయలు జీతాలు ఇచ్చి మళ్ళీ రేపు ప్రభుత్వం వస్తే ఇంకొక 5000 పెంచుతామని, రేపు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ వాలంటీర్ పోస్టులు తీసేస్తారని చెప్పని బెదిరించి ఈరోజున ఓట్లని వైసీపీ ఓట్లు చేర్పించుకునేదానికి తెలుగుదేశం పార్టీ ఓట్లు తీసేసేదానికి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతూ ఉంది. దానికి అడ్డుకట్ట వేసి తప్పకుండా ఓట్లు అన్నీ కూడా ప్రతి పౌరుడు ఓట్ను చేర్పించుకొని ఓటు హక్కును వినియోగించుకునే విధంగా చేస్తాం, చేయడానికి మా ప్రయత్నం మేము చేస్తామని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఐసీయు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి